మో టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? మీలాంటి ఇంకొక అన్నమైన అమ్మ ఉందన్నమాట, అన్నం కూడా కలవాలి. సో రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా. ఓకే ఓకే, నేను చందమామ రాలే. సో నువ్వు కూడా హాల్ వేసుకున్నావమ్మా. పట్టి పట్టి నరాలు మెలేసి లవ్లోకే లాగేస్తుంది. అసలేమైందో తెలియకుండా నేను జెన్యున్ ఫ్లర్ట్ చేసిన, ఎందుకంటే నువ్వు నిజంగానే హాట్ అన్నావు అందుకనే. వచ్చే చిన్నదో చిన్నదే. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వాచల్. నేను మీ సురేష్. సురేష్ ప్రాంక్ వచ్చేసి లైక్ దిల్స్ నగర్ ఏరియా 21 డ్రైవింగ్ అనమాట. మన సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఉంది. సో డ్రైవింగ్ గురించి చెప్పాలంటే లైక్ చాలా మంచి డ్రైవింగ్ అనమాట. స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా చాలా అంటే చాలా డిలీషియస్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, లాట్స్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉంటాయి మనకి. సో ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే వీడియో మనం ఇక్కడ ఈ డ్రైవింగ్లోనే వేస్తున్నాం అనమాట. ఫోటోషూట్ ప్రాంక్ లైక్ ఫోటోషూట్ ప్రాంక్ అని చెప్పి మన తెలిసిన పేజ్ ఇన్స్టా పేజ్ అతను సజెస్ట్ చేశాడు అనమాట ఆ మోడల్ని. ప్రాపర్ పిల్లది ఇక్కడ కూడా కాదు. సో ఇక్కడ ఎట్లా తెలిసిపోతుంది లైక్ అమ్మాయిలకు వాళ్ళు గుర్తుపట్టేస్తారు అని చెప్పి లైక్ ఒడిశా అమ్మాయి అనుకుంటా, హైదరాబాద్ కొత్త. సో అమ్మాయి మీద చేస్తున్నాం అనమాట. సో చూద్దాం ప్రాంక్ ఎట్లయితుందో. నేనైతే లైక్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ప్రాంక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వచ్చిన. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, లైక్ చాలామంది లైక్ అంటున్నారు స్క్రిప్టెడ్ ప్రాంక్ స్క్రిప్టెడ్ ప్రాంక్ అని చెప్పి డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది వీడియో అది అని చెప్పాను. మా ప్రాబ్లం ఏంటంటే లైక్ మైక్ కానీ సౌండ్ కానీ కరెక్ట్, ఆడియో అనేది కరెక్ట్ వస్తలేదు. మీకు గుర్తుండొచ్చు లైక్ ఖుషి వీడియోలో కూడా మాకు అదే ట్రబుల్ జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే అదంతా పెడితే మళ్ళీ వీడియో కూడా ఎక్స్టెండ్ అయిపోతుంది, ఒక 16 to 20 minutes దాకా అయిపోతుంది. అంత ఫుటేజ్ మీరు చూస్తే మళ్ళీ మీకే బోర్ కొడుతుందని చెప్పి కొంచెం ట్రిమ్ చేసి లైక్ ఎక్కడ దగ్గర లైక్ ఫిట్ చేస్తున్నాం అనమాట. సో అందుకే మీకు అంత తెలుస్తలేదు. సో అయినా కానీ మేము ట్రై చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాము. సో అంతే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. నచ్చితే లైక్ కంపల్సరీ లైక్ చేయండి, మన తప్పులు ఉంటే మీరు చెప్పండి, కమెంట్లో మెన్షన్ చేయండి, ఆ తప్పులు మేము సరిదిద్దుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇంకా కొంచెం ఎండ తక్కువైనాక తీద్దాం సరేనా? కొంచెం ఈ లైటింగ్ కొంచెం ఇటు వస్తుంది, అటు కొంచెం నీడ వస్తుంది. కూర్చుందాం అప్పుడే. ఈ అద్దలు పెట్టుకుంటారా, కొంచెం కూలింగ్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఫొటోస్ ఎట్లయినా క్లిక్ చేస్తాం కదా, సో దానికోసం మనం తెచ్చిన అనమాట. సో లైక్ మీరు ఎక్కడ ఇక్కడ ప్రాపర్ ఎక్కడనా అండి? ఇక్కడ బంజారా హిల్స్లో. బంజారా హిల్స్లో ఉంటారు కరెక్టే, కానీ పుట్టింది బంజారా హిల్స్లోనా? పుట్టి పెరిగింది మరి ఒడిస్సా. ఒడిస్సా అంటే సమ్ లైక్ ఒడిస్సాలో అదే ఏమో ఫేమస్ ఉంటాయి కదా అండి, అక్కడ ఫేమస్ అయింది ఒడిస్సాలో. ఫేమస్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆలోచించకండి అంత. అందమైన అమ్మాయిలు ఫేమస్ అనుకుంటా కదా, అందమైన అమ్మాయిలు ఫేమస్ అనుకుంటా కదా. మనసు అంటే మీకు మిమ్మల్ని మీరు ఓడుకోలేదు కొంచెం మురుమురాదా? మురి చాలా మురి బనాతే చా ఇంది కూడా నైన్ లా మళ్ళా అది జాల్ మురి ఉంటుంది కదా, ఉంటది కదా. తమ రాజీ ఆప్తే ఉన్నావు. సో ఇట్లా ఇంతమందికి ఇక్కడ నుంచి ఇట్లా ఫోటోషూట్ చేయించుకున్నావా? చేయించుకున్నావా? మోడలింగ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అయింది లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసిన. ఏం చదువుతున్నాను? అయిపోయింది కంప్లీటెడ్ బిఎస్. బిఎస్సీ కంప్లీట్? లాక్డౌన్లో పాస్ అవుతా. కేసీఆర్ పాస్ చేసిందా మీరు చదువుకున్నదా? కేసీఆర్ పాస్ చేసిందా మీరు చదువుకున్నదా? ఏంటి కేసీఆర్ పాస్ చేసిందా లేకపోతే మీరు చదువుకున్నారా? ముందే గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన. ఓకే ఓకే, నైస్ నైస్. ఇంకా మో టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? మీలాంటి ఇంకొక అందమైన అమ్మ ఉందన్నమాట, అమ్మ కూడా కలవాలి. సో రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా. సరే హిందీలో చెప్పాలా? సారీ ఇంగ్లీష్లో చెప్తా. కెన్ యూ క్లోజ్ యూ ఐస్? క్లోజ్. క్లోజ్డా? లైక్ మీకు ఏం కనిపిస్తుంది? వాట్ యూఆర్ సీయింగ్? నథింగ్. ఓకే, దట్ ఈస్ మీ వితౌట్ యూ. అర్థమైందా? పేరలే కదా,
I thought something magic you will show. అయ్యో అట్లాంటి మన దగ్గర బోల్డ్ ఉన్నాయండి. అట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర దాచాం లోపల. ఏంటి మ్యాజిక్ మ్యాజిక్ ఏంటి అనకు నువ్వు అది నువ్వు ఏం మాట్లాడాలన్నా చూడలేక బూతులు అనిపిస్తుంది రాధిక. రాధిక ఓ అక్కదు నువ్వు పొట్టు పొట్టును నువ్వు పొట్టు పొట్టును నేను అక్కని కూడా పిలుస్తాడు కానీ మనం మాట్లాడితే ఎట్లుండాలో బనింది వెళ్ళకుండా డ్రైవర్ లాగేయాలి బనింది వెళ్ళకుండా డ్రైవర్ లాగేయాలి. మీరు మాట్లాడితే ఇట్లా లోకల్ వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. అరే మనం పక్క లోకల్ పక్క లోకల్ లైక్ టపోరి టైప్ దట్ గల్లీ బాయ్. మీరు కూడా ఒడిశాలో అట్లానే ఉంటారా? ఉంటారు. చూడు పూరిలు మెసేజ్ చేస్తున్నారు ఒకటే మెసేజ్ నీ అమ్మ ఫోటో టేక్ మై ఫోటో టేక్ మై ఫోటో అని చెప్పి నీ దగ్గరకు వచ్చిన ఐ టేక్ యూ ఫోటో యూ ఫోటో ఫోటో పొట్టు పొట్టు ఐ టేక్ యూ ఫోటో యూ ఫోటో ఫోటో పొట్టు పొట్టు వావ్ నవ్వినావా అంత పెద్ద పికప్ లైన్ చెప్తున్నావా ఇప్పుడు నవ్వుతున్నావా చీనా దరిద్రం అట్లుంటుంది మనతో ఇంకా అంటే లైక్ ఇట్లా నార్మల్గా అమ్మాయిలకి ఇట్లా ఇట్లా ఊపడం అలవాటా? అవును అదే వేవీ హెయిర్ ఉంది కదా. ఏమిది వేవీ అంటే అలలు? ఓహో నీ జుట్టుకు అలల కురులా? అంత కూడా చేయను లేకపోతే జుట్టు అన్ని ఊడిసిపోతాయా చేతిలోకి వస్తుందా? అదే జర ఎక్కువ నాకు ఇంతకుముందు అడగలే కదా సో నా పేరు చి చెప్పలే కదా నేను చూసినాక ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలే రాధిక. రాధిక నా పేరు అయితే తెలుసు. నీ పేరు రాధికనా ఏంది? అవును. ఇగో హాయ్ దిస్ ఇస్ సూరజ్. సరే మీ నీ పేరేమని చెప్తావు? సరే రాసుకోమంటావా? ఆల్రెడీ చెప్పినా కదా ఏం రాస్తావు. ఏమని? రాధిక. నీ పేరు పక్క రాధికనా? అవును. నిజంగా రాధికనా నీ పేరు? అవును. ఏ సీరియస్లీ సీరియస్లీ మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఏదిరా అంటే ఇద్దరం ఫ్యాట్ ఫ్యాట్ ఉన్నాం కదా మంచి ఉంటుంది పేరు. అయ్యో నువ్వు అయ్యో అనకు స్ట్రింగిల్ అయిపోతున్నాయి ఇక్కడ స్ట్రింగిల్ అయిపోతున్నాయి ఇక్కడ నొప్పి నొప్పి కొండెంత నొప్పి నిన్న ఏమన్నా నువ్వు లీవ్ తీసుకున్నావా? ఏంటి లీవ్ అంటే హాలిడే ఏమన్నా తీసుకున్నావా? ఎక్కడ నార్మల్ నువ్వు హాలిడే తీసుకున్నావా అంటున్నా నీ రెగ్యులర్ పనులకి తీసుకున్నావా? అదే అచ్చా ఓకే ఓకే నిన్న చందమామ రాలే సో నువ్వు కూడా హాలిడే తీసుకున్నావమ్మా. నీకు తెలుసా ఇలా ఫేమస్ బిర్యానీ అనమాట? తెలుసు హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ తెలుసు మంది అరబియంది హైదరాబాద్ది బిర్యానీ స్పైసీ ఉంటుంది కదా నేను చూసుకో నాకు అదే అనిపిస్తుంది కొంచెం స్పైసీ ఉన్నా స్పైసీ ఉన్నావని రాత్రిదంతా గునుకులేదు ఎర్రెట్టి కన్నాలు నేను స్పైసీ లేదు హైదరాబాద్ అంటే ఒడిశాకి వచ్చిన హైదరాబాద్ బిర్యానీ లేక స్పైసీ ఉన్నావు ఇట్లా కష్టం రాధిక. అవును చాలా కష్టం. అంటే ఏంది పైన ఏముంది అని అందరూ అన్నిసార్లు చూస్తున్నావు వేడు వేడిగా ఉంది. నువ్వు వేడి ఉన్నావు కదా అందుకే వేడిగా ఉంది సగం ఆగుతుంది నీకే నీకు అర్థం అయితే లేదు సగం అర్థం అవుతుంది సగం అర్థం అవ్వట్లేదు. అంటే సగం ఇంప్రెస్ అయినా సగం ఇంప్రెస్ కావాలంటావు అంతేనా? అంతే అనుకో. అయితే హిందీలో ఇన్నితోటి జర ఎక్కువ కొంచెం కాకపోయినా నేను ఒక నార్మల్ హిందీలో మాట్లాడదాం ఇంతటి ఒడిశాలో ఐ లవ్ యూ అని ఏమంటారు? నార్మల్ అడుగుతున్నా నువ్వు ఏం ఫీల్ కాకుండా నీకేం ప్రపోజ్ చేయా ప్రపోజ్ చేసేంత ఫిగర్వి కాదు నువ్వు అంటే ఫ్లర్ట్ చేసే ఫిగర్వి. ఐ లవ్ యూనా? అంటే నీకే అరే నాకు వచ్చు లేకపోతే ఒడిశాలో నన్ను ఏమంది ఇద్దాం అనుకుంటున్నావు ముందు జాగ్రత్తగా. అరే కాదు చెప్పు నాకు వచ్చు బట్ ఇట్లా కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడి అలవాటైంది కదా తెలుగు తెలుగు తెలుగుతో సో ఫ్లోలో తెలుగు కూడా వస్తాయి. పర్లేదు ఒడిశాలో చెప్పు ఐ లవ్ యూ ఏమంటారు? మూ తమ్మకు బొల్ల పాయ. ఏందే ఏందే బుల్లం ఏంది అర్థం కాలే బుల్లం పాయ షోర్వా ఏమన్నా అర్థం కాలే మూ తమ్మకు భల్ల పాయ
నేను నేర్చుకోడా మూతి ఒంకరు ఉంటే బోలరే మూ తమ్మకు భల పాయ ఏంద్రా గొల్లో బొల్లో బొల్లో పాయ భల పాయ మూ తమ్మకు గొల్లో పాయ కాదు నువ్వు కూర్చుంటానే ఉంటావు కదా ఫోటోలు దిగావా దిగినాం కదా చాలా అంటే వేరే కాస్ట్యూమ్ ఏమైనా తెచ్చుకున్నావా ఇదేనా ఒకటేనా ఉంది బ్యాగ్లో సరే దిగుదాం సరే నీకు ఫోటోలు ఉంటాయి చూసినావు మనం దిగినాయి ఇప్పుడు దిగిన ఫోటోలు ఉన్నాయి కదా అది వాట్సాప్లో పంపుతా దాంతోపాటు ఒక లింక్ కూడా పంపుతా అంటే తెలుగు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు అనమాట కొంచెం హ్యాండ్సమ్ ఉంటాడు కొంచెం హ్యాండ్సమ్ ఉంటాడు సో నా లెక్కనే ఆయన వీడియోలు ఉంటాయి అనమాట ఆ లింక్ నీకు పంపుతా నెక్స్ట్ ఆ ఫోటోలతో పాటు వచ్చే కావాలి లింక్లో ఆ వచ్చే ఫోటో లింక్లో నీ వీడియో ఉంటుంది అనమాట ఏం వీడియో ప్రాంక్ వీడియో అని చెప్పి అక్కడ కెమెరా ఉంది ఒకసారి చూడవా నీ మీద ప్రాంక్ చేసినాం రాదు బక్రా ఇట్లా క్యూట్ ఫేస్ పెట్టకు సో అంటే నేను మీడే చేయించాను అనమాట దట్ క్యూట్ లిటిల్ ఫెలో హూ మెసేజ్ యూ టు గో దట్ ఫోటోగ్రాఫర్ ఫోటో టేకింగ్ నైస్ ప్రాంక్ అంటే ఈ ఫ్లర్ట్ చేసిందంతా జెన్యునే కాకపోతే ప్రాంక్ ఒకటే లేక అట్లా కెమెరా పెట్టి చేసినాం అనమాట కెమెరా పెట్టాను జెన్యున్గా ఫ్లర్ట్ చేసినా ఎందుకంటే నువ్వు నిజంగానే హాట్ అన్నావు అందుకనే అయ్యో హర్ట్ అయినావా హర్ట్ అవ్వలే జస్ట్ సింప్లీ అరే సారీ యార్ ఇది నీకు చాలా బాగుంది ఇట్స్ ఓకే సరే ఇది పెట్టుకో నేనేం నా దగ్గర ఉంది ఏముంది నేను ఈరోజు తెచ్చుకోలేదు సో అందుకే నీకు అడిగి సరే జరిసేపు పెట్టుకో రాదు రాధిక కెమెరా బాగుందేదాకా అంటే నువ్వు జర రిక్వెస్ట్ చేస్తే అంటే లైక్ ఓకే అనిపిస్తే మా కెమెరాకు ఒక హాయ్ చెప్తే మేము అట్లా పడేసుకుంటాం అనమాట దాంట్లో హలో ఒక ఫ్లైంగ్ కిస్ ఇస్తావా నాకు కాదు రాను రానంటూనే చిన్నదో అదే మీ మెచ్యూరిటీ మనకి నా దండం సో మీరు మీతో ఏం ప్రాబ్లం కూడా ఉండదని నాకు తెలుసు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒకసారి లాస్ట్ కెమెరాకి హాయ్ చెప్పి అండ్ బాయ్ కూడా చెప్పేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ ఛానల్ అని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ ఛానల్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో గైస్